రండి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యవరవావహై తేజస్వినావీతమస్తు మా విద్విషావహై. హరి ఓం శన్నో మిత్ర శంభరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తచ్చయోరావృణీమహే ధాతుయజ్ఞాయ ధాతుయజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజద్రా స్థిరైరంగైస్తుయ్యు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వమేధా స్వస్తి నస్తార్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. యదాగ్నే దాహికా శక్తి రామకృష్ణే స్థితాయ సర్వవిద్యా స్వరూపాంకా శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీ యదిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే కాపహారిణే. థ్యాంక్ యూ మహారాజ్. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన స్వామి ఆత్మవేదానజీ మహారాజ్, శుష్కాంతానజీ మహారాజ్, అక్షరాత్మానజీ మహారాజ్, స్వామి వినిశ్చరానజీ మహారాజ్, గణపతి అధ్యక్షుడు శ్రీ మారుపూడి వెంకటేశ్వరరావు గారిని స్వాగతం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. ఈ ప్రారంభ సమావేశానికి చేసిన పూజ్య స్వామీజీలు మాతాజీల దివ్య పాద పద్మాలకి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన భక్త
Santa Mahashay Landariki, Nahradia Purit Namaskara, Kalijas Kuntu, E. Rosu, E. Vetlapal in Gramolo, Itaventi Mahataraman, Bakhtasaman, Karikramo, Jaragata Manedi, Manandariki Anto, Ananda Daiko, E. Karikraman, Vichesina, Miandariki Kuda, Swami Zilu, Mata Zilu, Bhakta Mahashay Landariki Kuda, Pradhi Puruka, Swagatani, Kalijas Tonano, Mario Kasari, Ikada, E. Karikramo, జరిగి అవకాశాన్ని ఇచ్చిన మహనీయులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఈ సంస్థ సంక్షిప్తంగా సంస్థ గురించి చెప్తాను. 1990లో వివేకానంద యువజన సంఘం అనే పేరుతో సంస్థ స్థాపించడం జరిగింది. 10 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత 2001వ సంవత్సరంలో ఆలయం కట్టుకోవడం, అక్కడ ఆలయ సంప్రోక్షణ, ఆలయంలో కార్యక్రమాలు జరిపించడం మొదలు పెట్టడం జరిగింది. 2007వ సంవత్సరంలో ఆలయంలోనే వివేకానంద ఆడిటోరియం అని ఒక మీటింగ్ హాల్ నిర్వహించుకోవటం, అలాగే 2014వ సంవత్సరంలో శ్రీ శారద బాల వికాస్ కేంద్రం, అలాగని విద్యార్థిని విద్యార్థులకు ఒక కేంద్రాన్ని మేము నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వస్తే రోజు ఉదయం పూజ, సాయంకాలం ఆరాత్రికం, అలాగే భజనలు కథామృత పఠనం రోజు జరుగుతూ ఉంటాయి. ఇంకా సేవా అలాగే జన్మతిథులు శ్రీరామకృష్ణ, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానందుల జన్మదినోత్సవాలు, అలాగే శిష్యకోటి జన్మదినోత్సవాలు, అలాగే గీతా జయంతి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, దుర్గాష్టమి లాంటి పర్వదినాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. సేవా కార్యక్రమాలకు వస్తే ప్రతి సోమవారం ఉచిత హోమియో డిస్పెన్సరీ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత విద్యార్థిని విద్యార్థులకి సుమారు 250 మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచిత ట్యూషన్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది. వారికి హైదరాబాద్ రామకృష్ణ మఠం వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. వారికి విద్యాపరంగానే కాకుండా సాంస్కృతిక విషయాల్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు కోలాటం, పండరీ భజన అనే ఒక సంప్రదాయ భజన, అలాగే మరి దేశభక్తికి సంబంధించిన ఒక బ్యాండ్ మేళం, అంటే సైనిక దాంట్లో ఉంటుంది కదండి ఆ టైపు ఒక సిస్టాన్ని కూడా ఇక్కడ మేము నేర్పించడం జరిగింది. అలాగే గ్రామంలో కానీ గ్రామం పరిసరాల్లో కానీ ఏదైనా సంభవించినప్పుడు వారికి మాకు తగిన దాంతో సహాయం చేయడం, సేవలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అందరికీ కూడా మరి మా అందరికీ ఎంతో సహకారాన్ని అందిస్తున్న గ్రామస్తులు, గ్రామేతరులకి కూడా మరి సందర్భంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమం ఇంత మరి బాగా జరగడానికి ఎంతోమంది దాతలు మాకు సహకరించారు. ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి జయప్రదం చేయడం ఒక ఎత్తు, కార్యక్రమానికి ముందు నడిపించి వాళ్ళ వెనకాల సహాయ సహకారాలు అందించడం ఒక ఎత్తు. ఇటువంటి మహద్భాగ్యాన్ని మా అందరికీ మీరు కల్పించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ భక్త సమ్మేళన కార్యక్రమాన్ని కన్వీనర్ టి జగన్నాథరాజు గారు సంక్షిప్త నివేదిక 5 నిమిషాలండి. స్వరూపమా జోహారు వివేకముని చంద్రమా జోహారు సాధు జన ప్రియతమాయతి రాజ తిలకమా సాధకాదర్శ మా జోహారు గంభీర రూపమా విజ్ఞాన కేంద్రమా గురు భక్తి నిలయ మా జోహారు శ్రీ వివేకానంద జోహారు విశ్వమత సారథి జోహారు విజ్ఞాన వారధి జోహారు వివేక స్వరూపమా జోహారు వివేకముని చంద్రమా జోహారు త్యాగస్వరూపమా వైరాగ్య సారమా వేదాంత వేద్యమా జోహారు అజ్ఞాన నాశమా సమాన తేజమా అనుభవానందమా జోహారు శ్రీ వివేకానంద జోహారు.
విశ్వమత సారథి జోహారు, విజ్ఞాన వారధి జోహారు, వివేక స్వరూపమా జోహారు, వివేకముని చంద్రమా జోహారు, వివేకముని చంద్రమా జోహారు. జై గురు మహారాజ్కి. వేదిక నలకరించిన పరమ పూజ స్వామి ఆత్మవేదానంద మహారాజ్ పాద పద్మాలకు, అలాగే స్వామి శశికాంతానంద మహారాజ్ పాద చరణములకు, చరణకమలములకు, అలాగే స్వామి అక్షరాత్మానంద మహారాజ్ పాద పంకజములకు, స్వామి కపాల విశ్వానంద మహారాజ్ వారికి పాద పద్మాలకు నమస్కరిస్తూ, స్వామి సుకృతానంద మహారాజ్, స్వామి అనుపానంద్రి మహారాజ్, స్వామి వినిశ్వరానంద మహారాజ్ వీరందరికీ హృదయపూర్వక శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ, శ్రీ చంద్రవట్ల చింతామణి గణపతి శాస్త్రి గారు, చైర్మన్ గారు, వారు పూజ్యులు, వారికి హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కరిస్తూ, వేదిక ముందున్న స్వామీజీలకు, మాతాజీలకు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ, భక్తజనులందరికీ, భక్తులకు, మహిళా తల్లులకు, ముఖ్యంగా ఈ సభా ప్రాంగణంలో ఉన్నవారికి అందరికీ కూడా, ప్రెస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ, నా పేరు జగన్నాథరాజు, ఈ కన్వీనర్గా ఉన్నా. అయితే మీ ముందు నిలబడే అర్హత లేదని మనస్ఫూర్తిగా, అంత అర్హత లేని వాళ్ళని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ, గురు మహారాజ్ ఎందుకో ఈ భావ ప్రజా పరిషత్తులో నన్ను నిమిత్త మాత్రంగా చేసుకున్నందుకు మరొకసారి గురు మహారాజ్కి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, మీ అందరికీ తెలుసు సాధు పరిషత్తు, మన భావ ప్రచార పరిషత్ 25 వసంతాలు పూర్తి చేసుకున్నది క్రితం నర్సాపూర్. దాంతో ఇప్పుడు మళ్ళగా ఇప్పుడు మళ్ళీ ప్రథమ సమావేశంతో ప్రారంభించబడింది వేట్లపాలెంలో. భావ ప్రచార పరిషత్ తాలూకా ఉద్దేశం త్రిమూర్తుల భావాన్ని ప్రచారం చేయడం. రెండు రాష్ట్రాల్లో 120 శాఖలతో వ్యాపించి ఉన్న సమితులన్నింటినీ కూడా ఏకం చేసి ఇప్పుడు 4 భాగాలుగా చేయడం జరిగింది. అందులో ఉత్తరాంధ్రలో ఈ 4 జిల్లాలలో 33 సమితులతో భావప్రచార పరిషత్ ఏర్పడ్డది, ఉత్తరాంధ్ర భావప్రచార పరిషత్. ఈ సమితుల ద్వారా, 33 సమితుల ద్వారా కూడా విశేష కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ సమితుల తాలూకా కార్యక్రమాలు గురించి చర్చించుకోవడం, వాటిని ఇంకా ఎలా మారుమూల గ్రామాలకు కూడా ఈ భావ ప్రచారాన్ని చేయాలా అనే దాని మీద చర్చించడం, స్వామీజీలు ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా స్వామీజీలే వచ్చి, మహారాజులు వచ్చి మార్గదర్శకులై మనందరినీ నడిపించడానికి, ఈ భావ ప్రచార పరిషత్ సమితులందరినీ నడిపించడానికి ముందుకొచ్చి వారు సూచనలు, సలహాలు, మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి ప్రణమిల్లుతూ, మనందరి కర్తవ్యం త్రిమూర్తుల తాలూకా త్రయో యొక్క భావాన్ని ప్రచారం చేయడం. అందులో భాగంగానే మనందరి ముందు ఎంతోమంది మహాత్ములు వచ్చి ఉన్నారు, అలాగే ఎంతోమంది మాతాజీలు కూడా ఈరోజు ప్రసంగాలు చెప్పడం జరిగింది. అంచేత ఈ భావ ప్రచారం ఇంకా బాగా మారుమూల గ్రామాలకు కూడా విస్తరింపజేయాలని, భావ ప్రచారంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు, వైద్య సేవ, విద్యా సేవ, ఈ కార్యక్రమాలు కూడా విస్తృతంగా జరపాలని, విస్తృతంగా జరపడానికి మనందరి సభ్యులు కూడా పూర్తిగా అందులో సహకరించాలని, అందులో భాగస్వాములు కావాలని, ఇది మన కుటుంబం, మన మొత్తం ఈ శ్రీ శారదా రామకృష్ణుడు కుటుంబంలో మనందరం సభ్యులు కావాలని మనస్ఫూర్తిగా మనసారా మిమ్మల్ని అందరినీ
వేడుకుంటు ప్రార్థిస్తూ నాకు ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు, ఈ అవకాశం నాకు లభించినందుకు ముఖ్యంగా పరమ పూజ్య స్వామీజీలందరికీ అలాగే గురు మహారాజ్కి అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా సరస్సు నుంచి నమస్కరిస్తూ సెలవు. నాకు ఇచ్చిన 5 నిమిషాల కంటే నమస్కారం ముందే ముగించాను. భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశ నిద్యం తం రామకృష్ణం శిరసా నమామి. ఓం అవినయమపనయ విష్ణోదమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతలయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఓం శాంతి శాంతి శాంతిః. వేదికను అలంకరించిన స్వామీజీలందరికీ, మహనీయులకందరికీ నా నమస్కారాలు. సభలో ఉండే స్వామీజీలు, మాతాజీలు, భక్తులందరికీ నమస్కారాలు. వేషపాలెం రామకృష్ణ సేవా సమితి చాలా చక్కగానే ఎన్నో కార్యక్రమాలు నడుపుతున్నారు. మీరు విన్నారు ఇప్పుడే 1990 నుండి నేను ఇక్కడ చాలానే వచ్చినాను. చాలా సిస్టమేటిక్గా అన్ని కార్యక్రమాలు నడుస్తున్నారు. ఈ మొదటవ ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద బాపు గారి పరిషత్ సమావేశం నడపాలి అని తీర్మానం అయినప్పుడు వాళ్ళు చాలానే చక్కగా దీన్ని స్వాగతించినారు. మీకంతా తెలిసినట్లు ఈ చిన్న గ్రామం నుంచి మా రామకృష్ణ మిషన్లో నలుగురు స్వామీజీలా 4 స్వామీజీస్ హ్యావ్ జాయిన్ అండ్ ద బిగ్ కాంట్రిబ్యూషన్. ఐ డోంట్ నో వెదర్ మాతాజీస్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆఫీ. వెల్కమ్. మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర భావ ప్రచార పరిషత్, ఆ పెద్ద అఖిలాంధ్ర భావ ప్రచార పరిషత్ నుంచి 4 భాగాలయ్యి, అది అయిన తర్వాత దాని ముందులో నేను ప్రెసిడెంట్ అనే ఉండింది నా పేరు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు ప్రెసిడెంట్. అప్పుడు పైన పైన ఉంటే అయిపోయేది. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ నుంచి చెప్పినారు, లేదు మీరంతా కొద్దిగా స్వామీజీలందరూ కొద్దిగా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళకు సహాయం సహకారాలు ఇచ్చి కార్యక్రమాలు బాగా అయ్యేట్లు చూసుకోవాలని చెప్పినారు. అదే కాకుండా ఈ బా ప్రచార పరిషత్ సమ్మేళనంలో ఒక్కరోజు ఫుల్ డిస్కషన్ చేయాలని, అదే రకంగా ఈసారి చేస్తాం. లేకపోతే 1-2 గంటలు ఏదో ఒక శాస్త్రం చేసి వదిలిపెట్టేవాళ్ళం. అప్పుడు తెలిసింది ఏ రకంగా ఏ మా సమితిలో ఉంది, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలని. దాని మధ్యలోనూ ఇక్కడ చూడిన కార్యక్రమం విన్నాను, చూడాలని మధ్యలోనే వచ్చినాను. ఉదయం చాలా అద్భుతంగా ఈ పూర్తి పెండాల్ పూర్తి నిండిపోయిన యువకులతో చాలా చక్కగా ఉండే ఒక సమావేశం, యువ సమావేశం జరిగింది. మళ్ళీ 2వ సమావేశం కూడా కొద్దిగా చూసేదానికి అయ్యింది మాతాజీలతో పాటు. ఇంకా ఇప్పుడు ఉండే కార్యక్రమాన్ని చాలానే చక్కగా అవుతుంది, దీంట్లో సంశయం లేదు. భావ ప్రచారం చెప్పినారు, భావాన్ని ప్రచారం చేయాలి. దాంట్లో ఒక చిన్న కథ జ్ఞాపకం వచ్చింది, అది చెప్తే ఏ రకంగా ప్రచారం చేయరాదు అనేది తెలుస్తుంది.
ఒక ఇంట్లో మదర్ ఇన్ లా కొద్దిగా కోళ్ళలు వచ్చినారు, కొత్తగా చదువుకున్నారు కాలేజీలో అంటాను, వాళ్లకు సంస్కారం లేదు. ఈ అమ్మగారు ప్రతిరోజును భాగవత ప్రవచనాలంతా వినేదానికి పోతున్నారు. కొత్తగా వచ్చింది కోడలు కూడా కొద్దిగా సంస్కారాలు కావాలని తెలుసుకొని పోయినారు. విన్నారు, అక్కడ భాగవతులు చక్కగానే చెప్పినారు, అందరిలో భగవంతుడే ఉన్నాడు, మర్యాదగా చూసుకోవాలి, హింస చేయరాదు, కొట్టరాదు అంతా చెప్పినారు. బాగా విని వాపస్ వచ్చినారు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో కొద్దిగా వడియాలు చేసింది, ఎండేదానికి పెట్టింది. అత్తగారు ఏదో పని పైన బయటికి పోయింది. కోడలకు చెప్పిన చూసుకోమ్మా అని. అప్పుడు ఒక ఆవు వచ్చేసి తినేదానికి స్టార్ట్ చేసింది. ఆవుకు కొట్టరాదు కదా, ఆవులోనూ మా భగవంతుడు ఉన్నాడు, హింస చేయరాదు, పోమ్మా అని చెప్పినారు. పోలేదు, చాలానే తినేసింది. అంతకొంతకు అత్త వాపసు వచ్చింది. వచ్చి అది ఏమే ఆవు తినిపోతుంది, అవునమ్మా నేను పోయేదని చెప్తున్నాను, పోతుండలేదు, కొట్టరాదని చెప్తున్నారు కదా నిన్న భాగవతులో, హింస చేయరాదని చెప్పినారు. అయ్యో పాపి, నేను 27 నిన్ను ఆ భాగవతం వింటున్నాను, దాన్ని అక్కడనే వదిలిపెట్టావు, ఇంటికి తీసుకుని రారాడు. ఒక్కరోజులోనే చేసేసినాయే అన్నారు. నేను అందించ భావ ప్రచారాన్ని చేయాలా, లెక్చర్స్ చేయాలా, బుక్స్ సేల్ చేయాలా, ఏదేదో అనుకుంటుంటాము. మేము ఆ రామకృష్ణ భావాన్ని మా జీవితంలో నడుపుకుంటే రామకృష్ణులు ఏమీ భావ ప్రచారం చేసేదానికి లెక్చర్ చేయడానికి పోలేరు, మా శారదా ప్రచారం చేసేదానికి పోలేరు. వాళ్ళు ఆ జీవితాన్ని నడిపినారు. అది చేసిన అనును దాని నుంచి మనకును ఆనందం కలుగుతుంది, అందరికీ. ఏమి సింపుల్గా చెప్పినారు, మానవ జీవిత ఉద్దేశం అంటే భగవత్ సాక్షాత్కారం, అది ముఖ్యంగా ఉద్దేశంగా పెట్టుకుని అంతా వేరే పనులు చేయాలి. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు చూసి వాళ్ళకందరికూను సేవ చేయాలి, శివజ్ఞాన జీవసేవ అని చెప్పినారు. మళ్ళీ అందరూ స్త్రీలో ఆ జగజ్జననీనే ఉండేది, అందరూ మాతృస్వరూపంలో ఆ రకంగా చూసి గౌరవం చూపించాలి. అన్ని ధర్మాలు భగవంతునికి దగ్గర పిలుచుకుని పోయేదానికోసం మార్గాలు కాబట్టి అందరికొను మేము క్రిటిసైజ్ చేయరాదు, వాళ్ళు వాళ్ళు అభ్యాసం చేసేదానికోసం. అయితే మేము మన ధర్మాన్ని బాగా పరిపాలించాలి, ఈ మాటలు అంతా చెప్పినారు. ఎంత పెద్దగా మీరంతా మేమంతా ప్రతిరోజు చదువుతుండేదే, దాన్ని మన జీవితంలో మొదట అనుసరిస్తే మమ్మల్ని చూసే ఎంతోమంది నేర్చుకుంటారు. దాంతోపాటు అవును కొద్దిగా సమావేశాలు కార్యక్రమాలు చేస్తూ పోతే ఇంకా అద్భుతంగా, ఎందుకంటే ఈ విశ్వం ఏమైనా బతకాలి అంటే రామకృష్ణ వివేకానంద భావాన్ని తీసుకోకుండా పోతే భారతదేశానికి ఉన్నతి లేదు, మళ్ళీ విశ్వానికి లేదు. దాన్ని మనసులో పెట్టుకుని మాది ఎంత సాధ్యమైతే మేము పుట్టి ఉద్ధారణ చేయడానికి అయింది. స్వామీజీ ఎప్పుడు చెప్పలేదు రామ్ ఆత్మలో మోక్షార్థం జగత్ హితాయత అని చెప్పినారు, జగత్ ఉద్ధారత ఉద్ధారాయత అని చెప్పలేదు, ఉద్ధారం చేసేదానికి అయ్యలేదు. అయితే మా జీవితం చూసి వెళ్ళే కలిపిన దానికి ఒకటి, ఈ రకంగా ఉండే సమావేశాలు చాలా చక్కగా అవుతుంది, దీని నుంచి మేము అంత నేర్చుకుపోతామని చెప్తూ ధన్యవాదాలు.